हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इधी क्रिसमस सीजन का बट्टी कुन क्रिसमस पाटलो चेयालनी आशपड़ता उन्नानु। नाकु कोंचेम जलुबुगा कूडा उंदी, वॉइस बागलेदनि मात्रं अनुकोवद्दु। इधी मीकु नेर्पडं कोसं मात्रमे ई ओक्क वीडियो चेस्ता उन्नानु। इप्पुडु मनं नेर्चुकोबोये पाट रक्षकुंडो दयिंचिनाडट अने पाट। ई पाट शंकराभरणं रागंलो उंदी, ఆదితాళంలో ఉంది। ఈ పాటని పాడి విధానం బట్టి నోటేషన్ అనేది ఉంటుంది, కాబట్టి గమనించండి ఫ్రెండ్స్। పాట కొంతమంది ఒకలా పాడతారు, కొంతమంది ఇంకోలా పాడతారు। అయితే నేను నేర్పించే విధానం మాత్రం నేను మేము ఏ విధంగా అయితే పాడుకుంటున్నామో ఆ విధంగా నేను ఈ యొక్క నోటేషన్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్। మొదటగా నేను నోటేషన్ తో పాటు వాయించి చూపిస్తాను, మీరు కూడా ఆ విధంగా నేర్చుకోండి। రెండో శృతిలో ఈ పాట మనం నేర్చుకుందాం। మొదటగా నేను వాయించి చూపిస్తాను, అప్పుడు స్వరాలు సాహిత్యం కలిపి మరలా నేను ఎలా వాయించాలో కూడా నేను మీకు చూపిస్తాను। ఇది మొదటి లైన్। నేను నోటేషన్ కింద లింక్ లో ఇచ్చాను, చూడండి, డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అందులో నేను లింక్ ఇచ్చాను, దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి నోటేషన్। దానికి సంబంధించి కొన్ని ఇక్కడ మనకి కామాలు ఫుల్ స్టాప్లు ఉన్నాయి, అవి మీకు అర్థం కాకపోతే కనుక నోటేషన్లో ఈ గుర్తులు ఎందుకు వాడతారనేది ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి। ఆ వీడియో చూస్తే మీకు ఈ గుర్తుల్ని ఎలా ప్లే చేయాలనేది మీకు బాగా అర్థమవుతుంది। అనుపల్లవి ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, ఈ పాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాడతారు, కాబట్టి నేను ఒక రకంగా నేర్పుతున్నాను। ఒకవేళ మీరు వేరే పద్ధతిలో పాడితే కొంచెం నోట్స్ చేంజ్ చేసుకుని మీరు వాయించండి। ఇప్పుడు అనుపల్లవి చూద్దాం। రక్షకుండు ఉదయించినాడు రారి గొల్ల బోయలారా, ga ga pa ga pa sa sa ni sa ra kya ku to da in chi na do ni sa re sa ni sa re ga pa ga pa ra
మరలా ఫస్ట్ లైన్ రక్షకుండు ఉదయించినాడట. ఈ లైన్ ఒకసారి మరొకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు మొదటి చరణం దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. ఇందులో గమకాలు ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. ఈ విధంగా నోటేషన్ అనేది ప్లే చేయాలి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ద్వారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పాటని ఈ విధంగా మీరు నేర్చుకోండి. ఈ పాట నేను డి స్కేల్లో చెప్పాను, అందరూ ఒకే స్కేల్లో పాడలేరు కాబట్టి సిలో ఏ విధంగా వస్తుందో, ఈలో ఏ విధంగా వస్తుందో, ఎఫ్లో ఏ విధంగా వస్తుందో మీరు నేర్చుకోండి. అంటే ఈ యొక్క స్కేల్ని మిగిలిన స్కేల్స్లోకి ఏ విధంగా ట్రాన్స్పోజ్ చేయాలో మన ప్రీవియస్ లెసన్స్లో ఉంది, దాన్ని బట్టి మీరు ఈ శృతిని ఏ విధంగా మార్చి ప్లే చేయాలో నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.